हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स वीडियो से मन को 10th क्वालिफिकेशन्स तो वर्क फ्रॉम होम जॉब अपॉर्चुनिटी प्रोवाइड फाल्कन सक्सेस प्राइवेट लिमिटेड कंपनी नीचे नोटिफिकेशन अच्छे रिलीज सो मेक कंप्यूटर नॉलेज अवसर लेकिन मे मोबाइल वर्क चयचन सो इक नोटिफिकेशन की संबंधी पूर्ति डीटेल्स नीन वीडियो एक्सप्लेन वीडियो अच्छे स्किप एंड दाकते चूँ फ्रेंड्स अंड इंका मैं चैनल ने सब्सक्राइब चेसते सब्सक्राइब चेसुकोनी पक्ने बेल आइकन एक्टिवेट फ्रेंड्स अब लेटेस्ट जॉब नोटिफिकेशन्स नोटिफिकेशन रूप वस्ताई अंड वीडियो ने लाइक चेंज फ्रेंड्स मैं लाइक वाला एंकरेजमेंट लभिस्तुंदि मरिन्नि इलांटि लेटेस्ट जॉब नोटिफिकेशन वीडियोस चेयडानिकि सपोर्टिंग अयिते उंटुंदि काबट्टि सो वीडियो ने कंपल्सरीगा लाइक अयिते चेयंडि फ्रेंड्स इंका लेट चेयकुंडा नोटिफिकेशन डीटेल्स अयिते चूसेद्दां सो नोटिफिकेशन डीटेल्स कनुक चूसुकुन्नट्लयिते सो इक नोटिफिकेशन वच्चेसि मनकु मिनिस्ट्री आफ् लेबर अंड एंप्लॉयमेंट किंद पनि चेस्तुन्नटुवंटि नेशनल कैरियर सर्विस अनेटुवंटि मन गवर्नमेंट कु संबंधिंचिनटुवंटि अफिशियल वेबसाइट लो नोटिफिकेशन अयिते पोस्ट चेयडं जरिगिंदन्नमाट सो इक्कड कंपनी नेम कनुक चूसुकुन्नट्लयिते फाल्कन सक्सेस प्राइवेट लिमिटेड कंपनी अन्ट सो ई कंपनी वे कस्टमर केयर रिप्रेजेंटेटिव पोस्ट भर्ती चेस्तुन्नारु सो मनमु ए सेक्टर्स लो ए विभागाल्लो वर्क चेयालनुको चूसुकुन्नट्लयिते अदर सर्विस एक्टिविटीज लो सो कस्टमर केयर सर्विस कस्टमर सर्विस एग्जिक्यूटिव अयिते मनमु वर्क अयिते चेयाल्सि उंटुंदन्नमाट अंड नेक्स्ट वच्चेसि इक्कड जॉब डिस्क्रिप्शन गनुक चूसुकुन्नट्लयिते सो वीळ्ळु इक्कड चाला क्लियर गा मेंशन चेशारु सो मनं ई ओक पोस्ट की सेलेक्ट अयिन तर्वात मनं चेयाल्सिनटि वर्क एंटि अनि चेप्पेसि सो मीरु कूडा ओकसारि अप्लाई चेसुकुनेटप्पुडु ई ओक जॉब डिस्क्रिप्शन चदुवुकुनेसि मीकु इंट्रेस्ट उंटेने अप्लाई चेसुकोंडि फ्रेंड्स सो मनं चेयाल्सिनटि वर्क एंटंटे सो मनकु ई ओक इदि ई ओक जॉब वच्चेसि सेल्स कि संबंधिंचिन जॉब अन्नमाट सो ई ओक सेल्स कि संबंधिंचि सो मनकु इन्कमिंग काल्स अयिते वस्तायि अन्नमाट सो कस्टमर्स दग्गर नुंचि इन्कमिंग काल्स अयिते वस्तायि सो ई ओक काल्स नि मनं पिक चेसेसि सो ई ओक सेल्स परंगा कस्टमर्स ఏదైతే క్వెరీస్ ప్రాబ్లమ్స్ చెప్తారో సో వాటినైతే మనం రిసాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో కస్టమర్స్ సటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మనం కస్టమర్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే హ్యాండిల్ ద కస్టమర్ కంప్లైంట్స్ ప్రొవైడ్ ద అప్రోప్రియేట్ సొల్యూషన్స్ అండ్ ఆల్టర్నేటివ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో వాళ్ళు ఏదైతే కంప్లైంట్స్ చెప్తారో యొక్క సేల్స్ జనరేట్ సేల్స్ గురించి సో వాటికైతే మనము బెస్ట్ రిసల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట అండ్ అలాగే సో కీప్ రికార్డ్స్ సో వాళ్ళకి ఏదైతే మనం రిసల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తామో సో యొక్క రిసల్యూషన్ ని మనము ఎవరికైతే ఎంత మందికి ప్రొవైడ్ చేశామని చెప్పేసి ఒక రికార్డ్ అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట అండ్ అలాగే కస్టమర్ ఇంటరాక్షన్ ప్రాసెస్ కస్టమర్ అకౌంట్స్ అండ్ ఫైల్ డాక్యుమెంట్స్ ఫాలో ద కమ్యూనికేషన్ procedures, guidelines and policies, take the extra mile to engage customers అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట సో ఆయొక్క వాళ్ళు ఏదైతే కస్టమర్స్ అకౌంట్స్ ఉంటాయో సో వాళ్ళ ఆయొక్క అకౌంట్స్ను కూడా మనము మేనేజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అంటే వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేసుకునేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే అండ్ అలాగే ఈ సేల్స్ విభాగంలో ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే వాటిని మనం సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది సో మనకి ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట సో వర్క్ ఎలా చేయాలని చెప్పేసి సో ఖచ్చితంగా మనకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ అలాగే 10th క్వాలిఫికేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇది వచ్చేసి మనకు టార్గెట్ బేస్డ్ జాబ్ అన్నమాట సో ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ ప్రొవైడ్ అక్యురేట్ వ్యాలిడ్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ ద రైట్ మెథడ్ టూల్స్ మీట్ పర్సనల్ కస్టమర్స్ టీమ్ సేల్స్ టార్గెట్స్ అండ్ కాల్ హ్యాండ్లింగ్ క్వార్టర్స్ అని చెప్పేసి సో మనకి ఇది టార్గెట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట సో కంపెనీ వాళ్ళే మనకు కస్టమర్స్ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇక కస్టమర్స్కి మనం కాల్ అయినా చేయాల్సి ఉంటుంది లేదంటే మనకు ఇన్కమింగ్ కాల్స్ వస్తాయి కదా సో వాటిని మనము పిక్ చేసి సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ని క్వెరీస్కి మనము ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి టార్గెట్ బేస్డ్ జాబ్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి వాళ్ళ టార్గెట్స్ని అండ్ అలాగే అచీవ్స్ని అయితే మనము రీచ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ 10th క్లాస్ మాత్రమే అనమాట సో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో సో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా అని చెప్పేసి ఉంది సో ఈ యొక్క కంపెనీ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బెంగళూరులో కూడా ఈ యొక్క కంపెనీ అయితే ఉందన్నమాట సో మనకు తెలుగులో చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట సో ఎందుకంటే తెలుగు కస్టమర్స్తో కూడా మనము ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి తెలుగులో కూడా మనకు జాబ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి సో బెటర్ మీకు ఇంగ్లీషు అండ్ అలాగే తెలుగు వచ్చిన వాళ్ళైతే అప్లై చేసుకోండి హిందీ రాకపోయినా సో ఇంగ్లీషు తెలుగు వచ్చిన వాళ్ళైతే అప్లై చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో మెథడ్స్ అని చెప్పేసి మైల్స్ రిసల్యూషన్స్ ఇన్కమింగ్ ఇంటరాక్షన్స్ క్వైట్స్ అమౌంట్స్ సాటిస్ఫాక్షన్ అకౌంట్స్ సో వీటిపైన అయితే మీకు కొద్దిగా స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట అంటే కస్టమర్స్కి ప్రాబ్లమ్స్ రిసల్యూషన్ చేయాలి అండ్ అలాగే ఇన్కమింగ్ కాల్స్ని పిక్ చేయాలి కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ అలాగే అమౌంట్స్ సో ఏదైనా అమౌంట్స్ సేల్స్ గురించి కాబట్టి సో అమౌంట్స్ ఏదైనా రీఫండ్ కానీ లేదంటే అమౌంట్స్ ప్రాబ్లమ్ అయినా కూడా మనం వాటిని సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట అండ్
अलगे सैटिस्फैक्शन कस्टमर सैटिस्फैक्शन इज़ वेरी इंपॉर्टेंट कस्टमर सर्विस प्रोवाइड चाहिए अंड अकाउंट्स नॉलेज मेंशन जरिए अंड नेक्स्ट नेचर ऑफ जॉब चूसक फुल टाइम वर्क फ्रॉम होम जॉब अन्ट इध सो मेरे एक्की वेल्ली जॉब चेसिन अवसरम लेदु मीरु मी मोबाइल लोने ई वर्क अयिते चेयोच्चन्नमाट सो मीरु हैप्पीगा इंट्लो उंडे मी मोबाइल यूज चेसि ई यॉक वर्क अयिते चेयोच्चन्नमाट अंड नेक्स्ट वच्चेसि जेंडर प्रिफरेंस कनुक चूसुकुन्नट्लयिते बोथ मेल अंड फीमेल कैंडिडेट्स इद्दरु कूडा अप्लाई चेसुकोवच्चु एक्स सर्विस मैन्स प्रिफर्ड नो अनि चेप्पेसि मेंशन चेसारु सो एक्स सर्विस मैन्स अप्लाई चेसुकोवडानिकि अवकाशं लेदु ओन्ली सो मिगता अन्नी कैटगरी वालों अप्लाई चेसुकोवच्चु एक्सेप्ट एक्स सर्विस मैन्स तप्प अंड नंबर आफ् ओपनिंग्स कनुक चूसुकुन्नट्लयिते सो टोटल गा 100 वेकेंसीस अयिते उन्नायन्नमाट सो वीडियो चूसिन वेंटने अप्लाई चेसुकोवडानिकि ट्राई चेयंडि फ्रेंड्स सो 100 वेकेंसीस उन्नायि काबट्टि एवरु त्वरगा अप्लाई चेसुकुंटे वाळ्ळकि प्रिफरेंस अयिते इव्वडं जरुगुतुंदन्नमाट अंड नेक्स्ट वच्चेसि इक्कड इंपार्टेंट डेट्स कनुक चूसुकुन्नट्लयिते सो इक्कड नोटिफिकेशन कि अप्लाई चेसुकोवडानिकि लास्ट डेट वच्चेसि मनकु 21st 2 2022 అని చెప్పేసి మెన్షన్ చేశారు సో మనకు 21st ఫిబ్రవరి 2022 లోపైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో వన్స్ డేట్ అయిపోయిందంటే లింక్ అయితే డిసేబుల్ అయిపోతుంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే ఉంది బట్ త్వరగా అప్లై చేసుకోండి అండ్ ఇక్కడ శాలరీ అయితే మెన్షన్ చేయలేదన్నమాట సో ఈ యొక్క పర్టిక్యులర్ ఫాల్కన్ సక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ పోస్ట్కి శాలరీ మనం గ్లాస్డోర్ వెబ్సైట్లో చెక్ చేసుకున్నట్టయితే సో 12 to 20,000 పర్ మంత్ శాలరీ ఉంటుందని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్గా గ్లాస్డోర్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేశారన్నమాట సో కాబట్టి మనం ఇంటి దగ్గరే ఉండి మనం వర్క్ చేస్తూ 20,000 వరకు శాలరీ అయితే సంపాదించవచ్చు అన్నమాట అండ్ ఇక్కడ జాబ్ ఐడి కూడా మెన్షన్ చేశారు సో మీరు ఈ యొక్క జాబ్ ఐడి యూజ్ చేసి కూడా ఈ యొక్క డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చన్నమాట సో ఇదొచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి సో మీరు ఇలా స్క్రోల్ చేసుకొని వస్తే చివరిలో ఆన్లైన్ అప్లై లింక్ అని ఉంటుంది సో పక్కనే క్లిక్ హియర్ అని ఉంటుంది సో ఇక క్లిక్ హియర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్ సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట సో ఇక్కడ వచ్చేసి మీకు ఆల్రెడీ ఎన్సిఎస్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్టయితే ఇక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఇక్కడ సైన్ ఇన్ అయితే అయిపోవచ్చు అన్నమాట లేదు కొత్తగా అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే ఇక్కడ న్యూ యూజర్ సైన్ అప్ అని దానిపైన అయితే క్లిక్ చేసేసి సో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునేసి తర్వాత అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ యొక్క ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి నేను కంప్లీట్ వీడియో సపరేట్గా అయితే చేశాను సో ఇక ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం సో ఒకసారి చూసి దాన్ని అప్లై అయితే రిజిస్ట్రేషన్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈజీగానే ఉంటుంది మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది మీ పర్సనల్ డీటెయిల్స్ ఈమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఫస్ట్ కొన్ని ఏమైనా రిజిస్ట్రేషన్ ఫామ్లో డౌట్స్ కనుక ఉన్నట్టయితే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాం అండ్ ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి ఫస్ట్ సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారో లైక్ ఈమెయిల్ కావచ్చు ఎన్సిఎస్ ఐడి కావచ్చు ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు సో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో సో అదే యూజర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ అలాగే పాస్వర్డ్ మీరు అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అదే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి సైన్ ఇన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో నేను సైన్ ఇన్ అయ్యి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఖచ్చితంగా సైన్ అయిపోతుంది అన్నమాట సో ఇక్కడ మన నేమ్ అయితే వస్తుంది మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట సో ఇక నోటిఫికేషన్ మీరు స్క్రోల్ చేసుకుని వస్తే ఇక్కడ అప్లై అయినది కదా సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట సో నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇస్తారో సో అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి సో మీరు ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇంతకు ముందు అప్లై చేసుకున్న వాళ్ళైతే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా అప్డేట్ అయితే చేసుకోండి సో ఇక్కడ చూడండి క్యాండిడేట్ ప్రొఫైల్ నాది గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేశాను ఇక్కడ 10th అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి లేదంటే గ్రాడ్యుయేషన్ అయినా ఉంచేసేయండి అండ్ అలాగే స్కిల్స్ అయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో వాళ్ళు అక్కడ నోటిఫికేషన్లో ఏదైతే స్కిల్స్ మెన్షన్ చేస్తారో ఆ యొక్క స్కిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఎలా మెన్షన్ చేయాలో కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ స్క్రోల్ చేసుకున్నాండి ఇక్కడ చూడండి అప్డేట్ ప్రొఫైల్ అనేది కదా సో ఇక అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కావచ్చు అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కావచ్చు లేదంటే పార్ట్ టైమా ఫుల్ టైం జాబా అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ ఉంటాయి సో మీరు ఒకసారి ఆ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసినట్టయితే సో మీరు ఈ యొక్క జాబ్ సంబంధించి అన్ని స్కిల్స్ చేసి ప్రొఫైల్ని అయితే అప్డేట్ చేసేసేయండి సో వన్స్ అప్డేట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ కంటిన్యూ అండ్ అప్లై అనుంది కదా సో ఇక కంటిన్యూ అండ్ అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్ సో కంటిన్యూ అండ్ అప్లై బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ చూడండి అప్లైడ్ అని అయితే రావడం జరిగింది నోటిఫికేషన్లో సో ఇలా అప్లైడ్ అని వస్తే మాత్రమే మీరు అప్లై చేసుకున్నట్టు అండ్ అలాగే మీకు మెయిల్ కూడా వస్తుందన్నమాట సో అప్లై చేసుకున్నట్టు సో మీరు షార్ట్ లిస్ట్ అయితే నెక్స్ట్ ప్రాసెస్కి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతామని చెప్పేసి మెయిల్ కూడా వస్తుంది సో ఇదైతే గుర్తుపెట్టుకోండి సో ఇలా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో
सो दैट्स ऑल फॉर टुडे गाइस, होप यू वीडियो मीकु यूजफुल अवुतुंदि अनुकुंटुन्नानु। सो वीडियो नच्चिते लाइक चेयंडि अंड अलागे मी फ्रेंड्स कूडा शेयर चेयंडि, सो दैट वाळ्ळकु कूडा हेल्पफुल अयिते अवुतुंदि। थैंक्स फॉर वाचिंग।